కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వానికి కాక్ నివేదిక, అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు వీలుగా నివేదిక సిద్ధం. స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించిన సీఎం, మంత్రులు అతి నిరుద్యోగికల సహకారం చేస్తామన్న రేవంత్ రెడ్డి. యువతకు ఉద్యోగాలు కల్పించాలని సంకల్పించామన్న పట్టి స్టాఫ్ నర్సుల నియామకంతో తొలి అడుగు వేశామని వ్యాఖ్య. ఎమ్మెల్సీలుగా మహేష్ కుమార్ గౌడ్ మల్బోరి ప్రమాణం, హాజరైన మంత్రి శ్రీధర్ బాబు, దీపదాస్ మున్షి. రవీంద్ర భారతిలో ప్రచోదిత నౌక గద్దర్ జయంతి, గద్దర్ ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన సీఎం. ఆదిలాబాద్ లో చలో ఇంద్రవెల్లి సన్నాహక సమావేశం, రేవంత్ సభకు భారీగా తరలి రావాలని సీతక్క పిలుపు. ఖమ్మంలో మంత్రి పొంగులేటి సుడిగాలి పర్యటన, బైక్ పై తిరుగుతూ స్థానిక సమస్యలపై మంత్రి ఆరా. హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం, మంజాగుట్ట పిఎస్ లో సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేసిన సిపి. నగరంలో ట్రాఫిక్ సమస్యలపై సర్కారు దృష్టి, సమస్యను అధిగమించేలా ట్రాఫిక్ హోంగార్డుల నియామకం చేపట్టాలన్న సీఎం. వాహనదారులకు సర్కార్ గుడ్ న్యూస్, పెండింగ్ చలానాల చెల్లింపుకు గడువు పొడిగింపు. కడప జిల్లా మత్తునూరు గ్రామంలో హైటెన్షన్, రాళ్లదాడికి దిగిన వైసీపీ టీడీపీ శ్రేణులు. జ్ఞానవాపి కేసులో కీలక మలుపు, పూజలు చేసేందుకు హిందువులకు అనుమతిచ్చిన వారణాసి కోర్టు.